नमस्कार निन्ना श्रीमति भूमा अखिल प्रिया सारी मद्दूरी अखिल प्रिया मद्दूरी अखिल प्रिया गारु गारु गादु अखिल प्रिया प्रेस मीट पेट्टि रंकेलेस्तू गट्टी गट्टीगा अरुस्तू हावभावालु व्यक्तं चेस्तू एदो इक्कड एदो जरिगिपोयिंदि ఆవేశం పట్టరానంత కోపం వస్తుంది నాకు అని చెప్పేసి గట్టి గట్టిగా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఆ ప్రెస్ మీట్ నిన్న చూసా. నాకు దాన్ని చూస్తే ఆమె నేను ఏమనుకుని ఉంటుందంటే అవతల వాళ్ళు భయపడిపోతారేమో అని చెప్పేసి అనుకుంటాను. నాకు అక్కడ ఒకవైపు జాలి వస్తుంది, ఇంకొంచెం వైపు నవ్వు వస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడాలి అని డిసైడ్ అయినాం, పక్కన వాళ్ళ మీద బురద జల్లడానికి డిసైడ్ అయినాం, మొత్తం ప్రెస్ మీట్ పెట్టేసి కడిగి బారేస్తాను, తుడిచి పాడేస్తాను, మీ అంతు తేలుస్తాను అనే లెవెల్లో ప్రెస్కి కూడా చెప్పి సాక్ష్యాధారాలతో సహా అన్నీ సమర్పిస్తాను, వీళ్ళు ఎంత మోసం చేశారో, వీళ్ళు ఎంత దోచుకు తిన్నారో, వీళ్ళు ఎంత అవినీతి పరులో బట్టబయలు చేస్తానని చెప్పేసి ఒక భారీ ప్రెస్ మీట్కి పిలిచి నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో 200 కోట్లు ఒకసారి, 2000 కోట్లు ఒకసారి, దాని తర్వాత 20000 కోట్లు ఈసారి ఏమన్నా చూపిస్తుందేమో, మనం కూడా చూద్దాము అని చెప్పేసి నేను కూడా చూశా. అయితే పార్ట్ 1 సినిమా ఏదైతే ఆమె చెప్పిందో పార్ట్ 1 అట్టర్ ఫ్లాప్ అని నిన్న సాయంత్రం ఆమె ప్రెస్ మీట్ తర్వాత అర్థమైంది. మామూలు అట్టర్ ఫ్లాప్ కాదు, ఏ దాంట్లో కూడా ఒక్క దాంట్లో కూడా నిజం లేదు, విషయం లేదు, పరిజ్ఞానం లేదు. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకురాలు 2014లో పోటీ లేకుండా గెలిచిన నాయకురాలు, 2019లో 38000 పైచిలుకి ఓట్లతోటి ఓడిపోయిన నాయకురాలు, ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎలక్షన్లో కానీ ఎప్పుడు కూడా గెలవని నాయకురాలు, సీనియర్ మోస్ట్ కర్నూలు జిల్లాకి చెందిన రాజకీయ నాయకురాలి పరిజ్ఞానం ఏందనేది నిన్న ప్రెస్ మీట్ తోటి అర్థమైంది. ఈరోజు ఫస్ట్ పాయింట్, మేమేదో రైతు నగరంలో 50 ఎకరాలు కొనుక్కున్నామని, ఇన్సైడర్ ట్రేడింగ్ చేశామని చెప్పేసి నేను గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టినారు. 50 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినారు, ఒకరోజు 200 కోట్లు చెప్పినారు, తర్వాత 2000 కోట్లు చెప్పినారు. మొన్నటివరకు ఇన్సైడర్ ట్రేడింగ్ మెడికల్ కాలేజ్ వస్తుందని తెలుసుకొని మీ భూములు అడగొన్నారని ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇప్పుడేమో మాట మార్చి బైపాస్ అప్పుడు మీ నాన్న ఎమ్మెల్యే అయినాడు, బైపాస్ వస్తుందని తెలుసుకొని మీ నాన్న భూములు కొన్నాడు, ఇన్సైడర్ ట్రేడింగ్ అనరా దీన్ని అని చెప్పేసి నిన్న చెప్పారు. ఎన్ని అంటే వాస్తవ విరుద్ధ ఆరోపణలు ఉన్నాయంటే, మొదటిది 50 ఎకరాలు స్థలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాకున్నది 30 ఎకరాలు, మిగతా 20 ఎకరాలు ఎవరి ఖాతావో ఎవరివి తీసుకొచ్చి మా దాంట్లో వేసినారో మాకైతే అవసరం లేదు. ఎందుకంటే మేము పక్కన వాళ్ళ ఆస్తి లాక్కోము, పక్కన వాళ్ళ ఆస్తి గురించి ఆలోచించాం కాబట్టి నాకైతే అవసరం లేదు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఆ 20 ఎకరాలు మీదే, మీరు ఏదైనా కావాలో చేసుకోవాలనుకుంటే చేసుకోండి లక్షణంగా. రెండోది ఒక మ్యాప్ చూపించేసి ఏంటది కమర్షియల్ జోన్ చేసి పడేసినాడు, 50 ఎకరాలు మొత్తం కమర్షియల్ జోనే అని చెప్పేసి డిక్లేర్ చేసి పడేది. అది అవాస్తవం, ఎందుకంటే మాకు 50 ఎకరాలు ఒక చోట లేదు, 30 ఎకరాలు కూడా ఒక చోట లేదు. మాకు 4 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్లలో ఉన్నాయి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా లేఅవుటో లేకపోతే వ్యాపారం చేయాలన్న ఆలోచన లేదు కాబట్టి, ఏదో ఆ రోజుల్లో ఆ రోజు నాయకులు వీడెవడో బయట నుంచి వచ్చినాడు లోకల్ కాదు అని చెప్పేసి విమర్శిస్తున్నారని చెప్పేసి మా నాన్న ఎలక్షన్ల కంటే ముందు, మళ్ళీ చెప్తున్నా మా నాన్న ఎమ్మెల్యే కూడా కాలా, ఎమ్మెల్యేగా టికెట్ వస్తుందో లేదో తెలియదు, కాంగ్రెస్ దాంట్లో ఆయన ఒక అభ్యర్థిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో రైతు నగరంకి వెళ్ళి రైతు నగరంలో పొలాలు కొండమే కాకుండా ఇప్పుడు ఈ కూర్చున్న ఆఫీసు కూడా అదే టైంలో కొన్నా. ఎలక్షన్లకు ముందు మీరు కావాలంటే, దీనికి ప్రూఫ్ కావాలంటే ప్రతి ఒక్క ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసుకోవచ్చు,
ప్రతి ఒక్క ఎలక్షన్ అఫిడవిట్, అఫిడవిట్లో మనం మన ఆస్తుపాస్తులు కూడా సమర్పిస్తాం. వాళ్ళు చేస్తున్నారో లేదో తెలియదు కానీ మేమైతే క్లియర్ కట్గా దాంట్లో మా నాన్న పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోమనండి. 2000 ఆ పేపర్లు 2003 2002 నుంచి 2003 కొన్ని ఎమ్మెల్యే అయినా ఒక నెల రెండు నెలలు అటు ఇటు రిజిస్ట్రేషన్లు అయినాయి. ఎందుకంటే ఎలక్షన్లలో మనం బిజీ అయిపోయేసి ఎలక్షన్ల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోలేక దాని తర్వాత చూసుకోండి. అంటే మా నాన్న ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడినాడు. ఎప్పుడది 2008లో బైపాస్ శాంక్షన్ అయిందంట. మేము కొనింది ఏందయ్యా అంటే 2002-03 అంటే 5-6 సంవత్సరాల ముందే. దాని ఇన్సైడర్ ట్రేడింగ్ అనరు, దాని ఒక విజన్ అంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక విజన్ ఉంటే, ఫలానా ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి ఒక ఆలోచన ఉంటే అక్కడికి వెళ్ళి ముందే భూములు కొనుక్కోవడం కానివ్వండి, లేకపోతే ఈ ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి అక్కడ మన ఆస్తు రేట్లు పెరుగుతాయని చెప్పేసి దాని విజన్ అంటారు. దాని ఇన్సైడర్ ట్రేడింగో లేకపోతే అక్కడికి ఏదో బైపాస్ని ఇది చేసుకోవడమో ఇవి కాదు. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, విజన్ గురించి చెప్పాలంటే, హైదరాబాద్లో ఈ మధ్యనే కేటీఆర్ గారు ఒకటి ఓపెన్ చేసినారు, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ అని. మా లేఅవుట్లోంచే పోయింది ఫ్లైఓవర్. అంటే ఆ రోజుల్లోనే మా నాన్న వేసిన లేఅవుట్లో ఈరోజు ఫ్లైఓవర్ వచ్చింది, ఐకియా వచ్చింది దాని పక్కన. అంటే ఈ ఏరియా డెవలప్ అవుతుందని ఆ రోజుల్లో ఆయన చేశాడు. 700 రూపాయలు 800 రూపాయలు కమ్మిన రోజులు, ఈరోజు 150,000 అవ్వచ్చు 200,000 అవ్వచ్చు, మాకు సంబంధించింది కాదు. మేము అమ్మింది 700 రూపాయలు 500 రూపాయలకి ఆ రోజు గజం అమ్మినాం. సో అలా అని రేట్లు పెరిగినాయి కదా అని చెప్పి మళ్ళీ మేము వెళ్ళి కేసులు వేయడంలా, మేము వెళ్ళి ఎవరి మీద కూడా కేసులు వేయడంలా. సో దాన్ని 2002-2003 రైతు నగరంలో కొన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 1-2 ఎమ్మెల్యే అయినా 1-2 మంత్స్లోనో 3 మంత్స్లోనో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ముందు కొన్నాము, ఎలక్షన్ హడావిడిలో పడిపోయి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసినారు. ఆ రోజు పెద్దల మీద నమ్మకంతో ముందుకు పోతుండే. సో ఇది వాస్తవం. దీన్ని కావాలంటే వాళ్ళు డాక్యుమెంట్లతో సహా వెరిఫై చేసుకోవచ్చు. దీన్ని కావాలంటే వాళ్ళు ఇంకే సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో తీపియచ్చు. పెద్ద భయపడాల్సిన పని లేదు, ఇబ్బందికరమైన పరిస్థితి అసలే లేవు. ఎందుకంటే ఫస్ట్ ఏమో నా మీద మెడికల్ కాలేజ్ తెచ్చాడు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం అని చెప్పేసి ఒక ఆరోపణ, రెండోది అది ఎట్లాగో పసలేదు దాంట్లో అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఇంకొక దారి తీసుకొని బైపాస్ రోడ్డు గురించి మాట్లాడు. ఈరోజు చాలా స్పష్టంగా మేము ఆ రోజు కొనుక్కున్నాం, ఈరోజు ఇంత రేట్లు వస్తాయని మేము ఊహించలేదు, మీరు ఊహించలేదు. మరి మీకెందుకు నా ఆస్తులు పెరిగినాయని బాధ నాకు అర్థం కాడంలా. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ఆస్తుల మీద ఇంత బాధపడుతున్నారే, ఏదో 5 లక్షలది ఎంత అయ్యింది అంత అయ్యింది ఇంత అయ్యింది అని చెప్పేసి, ఆలగడ్డలో కందుకూరు దగ్గర కందుకూరు రోడ్లో మీ నాన్న మీకు దేవుడిచ్చిన మామ అంటే తెలుసు కదా, ఏవి సుబ్బారెడ్డి గారు మీ దేవుడిచ్చిన మామ కలిపి దాదాపు 200 ఎకరాలు కొన్నారు. మీరు గుర్తు తెచ్చుకోండి, 200 ఎకరాలు ఎంత కొన్నారు మీరు? 20,000 రూపాయలు 30,000 రూపాయలు. ఎవరి దగ్గర నుంచి కొన్నారు? చాలామంది మనుషుల దగ్గర నుంచి కొన్నారు. రకరకాల స్టోరీలు ఉన్నాయి ఆలగడ్డలో దాని గురించి. సరే ఏదైతేనే కొన్నారు. ఈరోజు దాని వాల్యూ ఎంత? 2.5 కోట్లో 3 కోట్లో పైపెచ్చుగా ఈ మధ్యకాలంలో మా చిన్నాన్న వెళ్ళి అక్కడ ఒక బ్రహ్మాండమైన లేఅవుట్ చేసి మీ ఆస్తులకి ఇంకా రెట్టింపైన ధర వచ్చేలాగా ఆయన చేసినాడు. అంటే ఇంకా మేము ఉపయోగపడినాం మీకు, మీ కుటుంబానికి. మేమేం చెడు చేయలే. అంటే నీ ఆస్తి 20,000-30,000 కొన్న ఆస్తి ఈరోజు 2.5-3 కోట్ల రూపాయలు అయింది. నాకేం బాధ లేదే నీ మీద? అది ఆరు కొన్నారు, పెరిగింది, దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? సో నా మీద ఇరుసపడే బదులు మీకు కూడా ఆస్తులు ఉన్నాయి, పెరిగినాయి, లక్షణంగా దాని గురించి సంతోషపడకుండా నా ఆస్తుల మీద మీరు ఏడవడం ఏందో నాకు అర్థం కాలా. ఏం కొనకూడదా అంటే వ్యాపారం చేయకూడదా అంటే వ్యాపారస్తులు అంటే అంత చులకనేందో నాకు అర్థం కాలే. ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి చింపుకుండేదానికంటే వ్యాపారం చేసేవాడు వ్యాపారస్తుడు 10 మందికి ఉపయోగపడేవాడు, 10 మందిని కష్టపెట్టేవాడు కాదు వ్యాపారస్తుడు. సో
వ్యాపారం చేసి గౌరవంగా గర్వంగా మా ఆస్తితోటి నా డబ్బుతోటి మేము ఆస్తులు కొనుక్కున్నాం ఈ ఇల్లు గానియచ్చు మేము నంద్యాలలో కొన్న ఆస్తి గానియచ్చు ప్రతిది నయా పైసతో సహా మా ఎలక్షన్ అఫిడవిట్లో గానియండి మాకు ఇన్కమ్ ట్యాక్స్లో గానీ ప్రతిది చూపించగలం సో ఎవడో దాని గురించి ఏదో చేస్తాడని అయితే భయంలా సో మీరు కూడా అంత ఈర్చపడకండి అంత బాధపడకండి మీవి పెరిగినాయి మావి పెరిగినాయి మీ సరే మీ అదృష్టం మీరు ముందు అమ్ముకున్నారో తర్వాత అమ్ముకున్నారో నాకు తెలియదు కానీ మేమైతే అట్ట పెట్టుకొని ఉన్నాం సో ప్రతిసార్లు దాని మీద ఈర్చపడే బదులు వాస్తవాలు తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతున్నాను